ఎడ్ల రమేష్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా అయితే కొనసాగుతుంది. పెద్ద ఎత్తున ఆటోమొబైల్ పరిశ్రమలతో పాటు ఐటీ కంపెనీలు కూడా వచ్చినాయి అని చెప్పి ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున పటాన్చెరు నియోజకవర్గమే కాదు చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి కూడా విద్యార్థులు నిరుద్యోగులు తరలి వస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి, ఈ ప్రోగ్రాం జరుగుతుందని కేవలం ఒక్కరోజు మాత్రమే పబ్లిసిటీ ఉంది. ఒక్కరోజు పబ్లిసిటీలోనే ఇంత పెద్ద ఎత్తున వీళ్ళందరూ తరలి రావడం వెనక ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు మన పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఒకసారి మాట్లాడదాం, దేనికి వచ్చారండి మీరు? సార్ నా పేరు మొహమ్మద్ రఫీ, నేను పటాన్చెరులో ఉంటాను. నేను ఎంకామ్ చదువుకున్నా, ఇప్పటిదాకా నాకు జాబ్ లేదు. మీ దయచేసి నా పరిస్థితి చూడండి, నాకు ఎట్టయినా నాకు జాబ్ ఇప్పని కోరుకుంటున్నా సార్. మీరు ఎంకామ్ చదివారు, ఇప్పటివరకు ఏం ఉద్యోగం చేయట్లేదా? లేదు సార్, ఇప్పటిదాకా ఏం ఉద్యోగం చేస్తలేను. నాది 2022లో అయిపోయింది సార్ నాది ఎంకామ్. ఎల్లైనా నాకు ఒక కంపెనీలో జాబ్ ఇప్పని మీ యొక్క సార్కి ధన్యవాదం చెప్పేసి. సరే, పక్కనే ఎడ్ల రమేష్ ఉన్నారు. సార్ మా స్పెషల్ రిక్వెస్ట్ ఇది, ఆయన ఎంకామ్ చేశాడంట, ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నాడు, కొంచెం ఇంటర్వ్యూ జరుగుతూ ఉంది, ఇంటర్వ్యూకి నేను అటెండ్ అవుతానని చెప్తూ ఉన్నాడు, కొంచెం స్పెషల్ రిక్వెస్ట్ మీద మీరు అతనికి ఏదో జాబ్ ఇప్పించాలి ఈరోజు. తప్పకుండా, ఆయన పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా నేను కూడా స్పెషల్గా చెప్తాను. మనతో పాటు గోదావరి రంజిరెడ్డి ఉన్నారు. అంటే వీళ్ళందరినీ చూస్తూ ఉంటే మన పటాన్చెరు నియోజకవర్గంలో రామచంద్రాపురంలో ఇంతమంది నిరుద్యోగులు ఉన్నారా, ఇంతమంది ఉద్యోగం కోసం చూస్తున్నారా అన్నట్టు అనిపిస్తూ ఉంది ఈ నియోజకవర్గంలో. ఏం చెప్తారు? ఒక్క పటాన్చెరు నియోజకవర్గమే కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ పీడిస్తున్నటువంటి ఒక పెద్ద ఇష్యూ ఏదంటే యువతకు ఉద్యోగాలు లేకపోవడం. యువతకి ఈరోజు ఉద్యోగాలు లేకుండా కుటుంబాలకు బాధ్యతగా నిలవడాల్సినటువంటి యువత భారంగా మారిందంటే ఆ పుణ్యం ఎవరు కట్టుకురంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, టీఆర్ఎస్. మరి సీఎం కేసీఆర్ గారు గత 9 సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నాడు, యువతకు ఉద్యోగాలు ఇస్తాం, నిరుద్యోగులకు ఉద్యోగ వృత్తి ఇస్తాం. అయ్యా ఎవరు కూడా నిరుద్యోగులం కావాలి, నీ నిరుద్యోగ వృత్తి కావాలని ఏ యువకుడు కూడా చదువుకున్నటువంటి యువత తిని కూర్చుంటా నాకు 3000 రూపాయలు సీఎం నిరుద్యోగ వృత్తి ఇవ్వాలని ఎవరు కోరుకోరు. కష్టపడి మా తల్లిదండ్రులు మమ్మల్ని చదివిచ్చారు, ఈరోజు డిగ్రీలు చేసినాం, ఐఐటీలు చేసినాం, బీటెక్లు చేసినాం, అన్ని చదువులు కూలీ నాలి వేసుకొని పైసా సంపాదించి మా తల్లిదండ్రులు కష్టపడి చదివిపిస్తే ఈరోజు ఉద్యోగాలు లేక వాళ్ళకు భారంగా నిలబడ్డం చూడు, అదే మా దౌర్భాగ్యము. దాన్ని చూసుకొనే ఈరోజు బాధపడుతున్నాం అన్నమాట అనుకునేటువంటి యువతని ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున చూస్తుంటే మనకు అర్థమవుతుంది. ఒక పటాన్చెరు కాన్స్టెన్సీ గారు, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసరికి తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు లేక నిరుద్యోగంతో అటు ఇంట్లో సమాధానం చెప్పుకోలేక ఇటు బయట ముఖం పెట్టుకొని తిరగలేక ఎన్నో ఆత్మహత్యలు చేసుకొని వాళ్ళ ప్రాణాలు కూడా కోల్పోయినటువంటి పరిస్థితి ఎన్నో చూస్తున్నాం. దీనికి మరి ఈరోజు మనం మన వంతు సహాయంగా మనం ఈరోజు ఒక జాబ్ మేళా పెడితే కొంతమంది యువతకి సపోర్ట్గా నిలుస్తామని చెప్పి ఈరోజు రమేష్ గారు పెట్టినటువంటి ఈ జాబ్ మేళా చాలా అద్భుతమైనటువంటిది, అందరూ కూడా అప్రిషియేట్ చేయాలి. ఈరోజు అందరూ కూడా ఇందులో పాల్గొన్న వాళ్ళకి అందరికీ రాకపోవచ్చు, వాళ్ళ టాలెంట్ని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క జాబ్ వస్తుంది. ఇక్కడ ప్రతి దగ్గర కూడా పెట్టడం జరిగింది, వాళ్ళ టాలెంట్కి తగ్గట్టు, వాళ్ళ ఎక్స్పీరియన్స్కి తగ్గట్టు శాలరీస్ ఉంటాయి, ఎక్స్పీరియన్స్కి తగ్గట్టు జాబ్ ఉంటుంది. కానీ వచ్చిన అంతమందికి ఇవ్వకపోయినా అందులో కొంతమందికి అయితే మనం మేలు చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ యొక్క మంచి అవకాశం మన పటాన్చెరు కాన్స్టెన్సీ నుంచి మనం తీసుకున్నందుకు చాలా గర్వపడుతున్నాను. ఒక విషయం మనం స్పష్టంగా మాట్లాడుకోవాలి, బయట ఉద్యోగాలు ఉన్నా 10-12 వేలకు మించి ఫ్రెషర్లకు ఎక్కువ వచ్చే పరిస్థితి లేదు. ఇక్కడ ఉన్న కంపెనీ హెచ్ఆర్లతో నేను మాట్లాడాను పర్సనల్గా, మినిమం మేము 15 వేలు ఇచ్చేందుకు కృషి చేస్తూ ఉన్నాము, వాళ్ళ కమ్యూనికేషన్ బట్టి మనం ఎక్కువ ఇవ్వగలుగుతామని. ఇప్పుడు ఈయన ఎంకామ్ చదివాడు అన్న, ఎడ్ల రమేష్ గారు హామీ ఇచ్చారు మీ కమ్యూనికేషన్ బట్టే మీకు ఉద్యోగం వస్తుంది, బట్ ఖచ్చితంగా ఏదో ఒకటి అయితే అడ్జస్ట్ చేసే ప్రయత్నం ఎడ్ల రమేష్ గారు ఈరోజు మీకు చేస్తారు. కొంచెం మీరు ఇంటర్వ్యూని ఎదుర్కోండి. ఓకేనా? ఓకే. సో ఫైనల్గా ఏం చెప్తారు, మంచి కార్యక్రమం ఎడ్ల రమేష్ గారు తీసుకున్నారు? 100% మంచి కార్యక్రమం అండి. ప్రజలకు ఉపయోగపడే పని, ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఏ కార్యక్రమాలు తీసుకున్నా, ఎవరు తీసుకున్నా దాన్ని స్వాగతిస్తాం, అందులో మేము ముందుంటామని చెప్పి తెలియజేస్తున్నా. ఎందుకంటే ఎవరం చేసినా ప్రజలకు ఉపయోగపడే పని కదా, మంచి పని చేస్తున్నప్పుడు ఎవరు చేసినా చాలా సంతోషపడతాం, అందులో నేను ఈరోజు గర్వపడుతున్నాను. మంచి కార్యక్రమం తీసుకున్నందుకు తమ్ముడికి కూడా మంచి భవిష్యత్తు ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. చాలామంది పేరెంట్స్ వచ్చారు ఇందాక, ఒక అమ్మాయి వాళ్ళ ఫాదర్ మాట్లాడారు మాతో, ఎడ్ల రమేష్ గారికి థ్యాంక్స్ చెప్పండి, సరే ఇక్కడ ఉద్యోగం వచ్చినా రాకపోయినా ఒక ఎక్స్పీరియన్స్ అయితే అవుతుంది మా పిల్లలకి అని చెప్పి ఆయన మీకు స్పెషల్గా థ్యాంక్స్ చెప్పమన్నారు. ఖచ్చితంగా అది కూడా నేను వీడియోలో చూపిస్తాను. ఏం చెప్తారు పేరెంట్స్ అందరికి, మీకు కృతజ్ఞతలు చెప్తున్నారు?
అంటే మా వంతు బీజేపీలో ఉండే నాయకత్వం ఏం ఆలోచిస్తామంటే ప్రజలకు సర్వీస్ చేయడం గురించి ఆలోచిస్తాను. దాంట్లో భాగంగానే నాకు ఈ ఆలోచన రావడం పెట్టడం వాళ్ళందరూ యువత సద్వినియోగం చేసుకుంటే నాకు అదే సంతోషం. ఓకే, మళ్ళీ చివరిలో మాట్లాడతాం మీతో. క్యారీ ఆన్.